హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ బాను రెసిపీ సెస్ వీడియోలు ఎంతో సింపుల్గా ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జాములని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా మందికి గులాబ్ జామున్లు చేసేటప్పుడు పాకం లోపల వరకు పీల్చుకోకుండా లోపల పచ్చిపచ్చిగా అలానే ఉండిపోతుంది లేదా గులాబ్ జామున్ అన్ని క్రాక్స్ వస్తూ చెదురైనా అయిపోతుంటాయి వీడియోని లాస్ట్ వరకు చూసి నేను చెప్పే టిప్స్ని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా అదే సాఫ్ట్నెస్తో గులాబ్ జాములని ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు సో ఇక లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ జ్యూసీ జూసీ గులాబ్ జాములని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇన్స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఎంటీఆర్ బ్రాండ్ని తీసుకుంటున్నా మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు అలాగే నేను తీసుకున్న ప్యాకెట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంది మీరు ఎన్ని గ్రామ్స్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు బట్ ఇలా పౌడర్ని ఒక కప్తో మెజర్ చేసి తీసుకోవాలి ఇలా కప్తో మెజర్ చేసి తీసుకోవడం వల్ల గులాబ్ జామున్లకి సరిపడే అంత కరెక్ట్ పాకంని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే నాకు ఒకటి పావు కప్పు వరకు ఇన్స్టాంట్ మిక్స్ అనేది వచ్చింది ఇలా తీసుకున్న పౌడర్లోకి కొద్ది కొద్దిగా కాగి చల్లార్చిన పాలను కలుపుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కలిపేయకండి చేతికి కాస్త స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అంటే కాస్త అంటుకుంటూ ఉండాలి ఆ విధంగా పిండిని కలుపుకోవాలి అలా స్టిక్కీ స్టిక్కిగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసి పిండికి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి అలాగే మీరు పిండిని కలిపేటప్పుడు మరీ ఎక్కువ ఇస్తూ కలపకండి జస్ట్ లైట్గా ప్రాత్రమే ప్రెసరిస్తూ కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసి కలిపిన తర్వాత చూస్తున్నారు కదా స్టిక్కీగా ఉన్న పిండి ఇలా సాఫ్ట్గా అయ్యింది సో ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు కవర్ చేసేసి ఒక పదైదు నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇచ్చేయండి ఈలోపు పాకం ప్రిపేర్ చేసుకుందాం సో పాకం ఎలా అంటే మనం తీసుకున్న పిండికి డబుల్ క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి పావు కప్పు పిండికి రెండున్నర కప్పు వరకు షుగర్ని వేస్తున్నా అలాగే షుగర్ అండ్ వాటర్ రెండు ఈక్వల్ రేషియోలో ఉండాలి సో రెండున్నర కప్పు షుగర్కి రెండున్నర కప్పు వాటర్ వేస్తున్నా ఇలా వేసి షుగర్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా షుగర్ మెల్ట్ అయ్యేలోపు ఇందులోకి మూడు యాలకలు కూడా వేసుకోండి యాలకల ప్లేస్లో పొడి కూడా వేసుకోవచ్చు యాలకల పొడి అయితే లాస్ట్లో యాడ్ చేసుకోండి ఇక నేను యాలకలే వేస్తున్నా కాబట్టి ఇలా స్టార్టింగ్ స్టేజ్లోనే వేసిస్తున్నా ఇలా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యి ఓ పన్నెండు నుంచి పదహైదు నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి ఇలా పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా పాకం అనేది సన్ఫ్లవర్ ఆయిల్ టెక్స్చర్ ఉండాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఏ విధంగా ఉంటుందో అలా పల్చగా ఉండాలి అలాగే చేత్తో టచ్ చేస్తే పాకం అనేది కాస్త జిగురుగా ఉండాలి తీగ పాకం అస్సలు రాకూడదండి జస్ట్ పాకం అనేది కాస్త జిగురుగా ఉంటే చాలు అప్పుడు ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి ఐదారు చుక్కల నిమ్మరసం యాడ్ చేసుకోండి నిమ్మరసం వేయడం వల్ల పాకం చల్లారిన తర్వాత గట్టిగా అవ్వకుండా ఇలానే లిక్విడ్గా ఉంటుంది సో ఇలా నిమ్మరసం వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఈ పాకంని కాసేపు పక్కనుంచుకోండి ఈలోపు పిండి కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు మరో నిమిషం పాటు ఈ పిండిని బాగా ఒత్తుకొని సగం క్వాంటిటీని ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన పిండిని కవర్ చేసి పక్కన ఉంచుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం తీసుకున్న పిండిని చిన్న చిన్న బాల్ సైజులో పక్కకు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ అయితే పిండి ముద్దని అరచేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా రోల్ చేయండి తర్వాత లైట్గా ప్రెసర్ ఇస్తూ రౌండ్గా ప్రిపేర్ చేయండి ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా గులాబ్ జామున్లు అనేవి రౌండ్గా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక వాయికి సరిపడినని ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది లైట్గా మాత్రమే హీట్ అయి ఉండాలి అంటే లో హీట్లో ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా గులాబ్ జామున్లు అని వేసుకోండి ఆయిల్లో గులాబ్ జామున్లు వేస్తూనే ఇలా అడుగున వెళ్ళి కూర్చోవాలి అప్పుడే మనకు ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు సో ఇప్పుడు కాసేపటికి కావే పైకి తేలుతాయి చూస్తున్నారు కదా కొద్దిసేపటికి మనం వేసిన గులాబ్ జామున్లన్నీ అవంతకవే ఇలా పైకి తేలుతాయి అలాగే వీటి సైజు కూడా డబుల్ అవుతాయి ఇలా తేలిన తర్వాత గుంట గరిటెని తీసుకొని ఇలా రౌండ్గా రోల్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే పైన కలర్ వచ్చేసినప్పటికీ లోపల పచ్చిగా అలానే ఉంటాయి సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా గుంట గరిటెతో ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గులాబ్ జామున్లు అన్నీ ఈవెన్గా మంచి కలర్ వస్తాయి సో ఇలా అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే వీటిని ఆయిల్లో నుంచి తీసేయాలి ఇక్కడ చూసినట్టయితే మనం ప్రిపేర్ చేసిన గులాబ్ జామున్లకి ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా ఫ్రై అయ్యాయి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న వీటిని వేరే ప్లేట్లోకి వేసుకుని పాకంలోకి వేసుకోండి అదే గెరెటతో పాకంలో వేసేస్తే ఆయిల్ డ్రాప్స్ అనేవి పాకంలో పడి పాకం అనేది అంత టేస్టీగా ఉండదు సో ఇలా ప్లేట్లోకి వేసుకుని వేడి జామున్లే ఈ గోరువెచ్చటి పాకంలో వేసుకోవాలి పాకం అనేది ఎప్పుడు కూడా గోరువెచ్చగా ఉండాలి మరీ ఎక్కువ హీట్ ఉంటే వేసిన జామున్లు చిదురైపోతాయి అలానే తక్కువ హీట్ ఉంటే గులాబ్ జామున్లు పాకం అనేది లోపల వరకు అబ్జార్వ్ చేయవు సో ఇక్కడ పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి అలాగే ఆయిల్ నుంచి తీసేసిన వెంటనే అంటే వేడి వేడి గులాబ్ జామున్లని పాకంలోకి వేసుకోవాలి సో ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు వీటికి రెస్ట్ ఇచ్చేయండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూపిస్తున్న చూడండి గులాబ్ జామున్లు అనేవి పాకాన్ని బాగా అబ్జార్బ్ చేసుకొని సైజ్ కూడా డబల్ అయ్యాయి అలాగే నేను చూపించిన క్వాంటిటీలో చూడండి పాకం కూడా గులాబ్ జామున్లకి కరెక్ట్గా సరిపోయింది అంటే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పాకం ఎంతైతే ఉండాలో అలా కరెక్ట్గా వచ్చింది సో ఈ టిప్స్ని పాటించి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసిస్తారు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది గులాబ్ జామున్లు అనేవి చాలా జ్యూసీగా చాలా చాలా సాఫ్ట్గా వచ్చాయి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ని పాటించి ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసిస్తారు అలానే వీడియో నచ్చినయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని నీ టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్